నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాం, కానీ ఈ కార్మికుల వల్లనే నష్టం జరుగుతుంది, ఈ కార్మికుల వల్లనే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మన మీదనే ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు సమ్మె చేస్తున్నది మీరేమో ఈ ఆర్టీసీని కాపాడాలని, ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకూడదని, ఈ ఆర్టీసీలో అద్దె బస్సులు ఉండకూడదని, ఈ ఆర్టీసీలో 20% అంతా కూడా ప్రైవేట్ చేస్తామనేటట్టు కూడా దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని, ఈ ఆర్టీసీని విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల్లా కూడా ఆర్టీసీ కార్మికులను కూడా ఆ రకమైనటువంటి పద్ధతులు అనుసరించాలనేటటువంటి డిమాండ్స్ మీరు చేస్తున్నారు. కానీ వాటికి భిన్నంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటిది కార్మికులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తుంది. నష్టాలన్నిటికీ కారణం ప్రభుత్వం అనే దాని పక్కలు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఏర్పడడానికి కారణము కార్మికులే అంటున్నాడు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని రకాల రాయితీలంతా కూడా చెల్లిస్తే అది కూడా దాదాపు 1000 కోట్లకు పైగా ఆర్టీసీకి వస్తుంది. అంటే ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ కూడా సంవత్సరానికి సరిగ్గా చెల్లిస్తే మీకే 2000 కోట్ల రూపాయల ఆదాయంతో ఉంటుంది ఆర్టీసీ, నష్టం ఉండదు. ప్రజలకు ఇంత సేవ చేసినా, ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించినా, ప్రభుత్వానికి ఇన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నప్పుడు కూడా ఆర్టీసీ లాభాల్లో ఉంటుంది. ఎందుకు లాభాల్లో ఉంటుందంటే తక్కువ వేతనాలతో ఎక్కువ కష్టపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఆదివాసీ గూడాల్లో, గిరిజన తాండాల్లో, అన్ని గ్రామీణ ప్రాంతాలకి ఈరోజు పల్లె వెలుగు బస్సులు వెళ్తున్నాయి. అది ప్రైవేట్ అయితే పోదు కదా, ప్రైవేట్ అయితే లాభాలే చూస్తుంది కదా. లాభాలతో నిమిత్తం లేకుండా ప్రజల సేవ కోసం ఈ రకమైనటువంటి సౌకర్యం కల్పిస్తున్నప్పుడు దానికి కావలసినటువంటి నష్టాన్ని ప్రభుత్వం భరించాలా, ఆర్టీసీ భరించాలా? ఉద్యోగస్తులు ఎలా భరిస్తారు? మీరు ఎప్పటికే తక్కువ వేతనాలతో చేస్తున్నారు, పెన్షన్ అనేటటువంటిది లేకుండా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగానికి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాలంతా కూడా మభ్యపెట్టి ఇంకో రూపంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు ఉంది. అలాగే ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి అంటున్నాడు. ప్రైవేట్ పరం చేస్తే ఇప్పటివరకు 50,000 మంది ఉద్యోగస్తులు మీరు ఉన్నారు. ఈ 50,000 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రిజర్వేషన్స్తో ఉద్యోగాలు వచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఒక 5100 ఉద్యోగ బస్సులు బయట నడిపిస్తాను అంటున్నాడు, ప్రైవేట్ పరం చేస్తానని అంటున్నాడు. ఆ ప్రైవేట్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు లేకుండా పోతాయి, ఆ రకంగా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ కావడం వల్ల మీకు నష్టాలు వస్తున్నాయి. అద్దె బస్సులను అంతా కూడా రద్దు చేయమని మీరు డిమాండ్ చేస్తున్నారు. అద్దె బస్సులు రద్దు చేసి ప్రభుత్వ బస్సులే పెడితే, ఆర్టీసీ బస్సులే పెడితే ఆ రకంగా ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. లాభాలు వచ్చే దగ్గరనేమో అద్దె బస్సులు పెట్టి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేసే దగ్గరనేమో ఆర్టీసీ బస్సులు పెట్టి, నష్టాలు వచ్చేటటువంటి విధానాన్ని ప్రభుత్వమే అనుసరించి ఆర్టీసీ కార్మికులే నష్టం అని చెప్తున్నాడు. ఈ మొత్తం నష్టాలకంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు. ఆ నష్టపరిహారం అంతా కూడా చెల్లించాల్సినటువంటి ఉంది, బకాయిలు చెల్లించాల్సినటువంటి ఉంది. ఆ విషయాలు మాట్లాడుతుంటే, ఆ రకమైనటువంటి డిమాండ్స్ మీరు చేస్తుంటే, ఆ రకంగా ఉండే దానికోసం కనీసం ఉద్యోగ భద్రత అనుకుందని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పి అడుగుతుంటే, వీటన్నిటిని కూడా పక్కకు పెట్టి నియంతృత్వంతోనా, పోలీసులతోనా, లేదా వివిధ యూనియన్లకు, కార్మికులకు మధ్య వ్యత్యాసాలు తీసుకొచ్చి వైరుధ్యం సృష్టించి ఆ రకంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఇప్పటి వరకు కుట్ర పడుతున్నాడు. అయినా జరగలేదు. ముఖ్యమంత్రి ఎన్ని భయపెట్టినా, ఎన్ని రకాలుగా చెప్పినా, మీరందరూ కూడా గట్టిగా సమ్మెలో ఉంటున్నందుకు సిపిఎం పార్టీ తరఫున మీ అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాడు. ఈరోజు మొత్తం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాల ప్రజల్లో ఇలాంటి సమస్యనే వచ్చింది. ఆశా వర్కర్లు 100 రోజులు సమ్మె చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా? అంగన్వాడీ టీచర్లు సమ్మె చేశారు, వాళ్ళ సమస్యను పరిష్కరించాలా? ఆర్టీసీలో ఉండేటటువంటి ఆదాయాన్ని, ఆస్తుల్ని తన అనుచరులకు బినామీ పేర్లతో అమ్ముకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. దాన్ని సమ్మెను వాడుకుంటున్నాడు. కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నటువంటి దాన్ని ఉపయోగించుకొని ప్రజల అవసరాల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం నేను అనివార్యంగా ప్రైవేట్ అనేటటువంటిది నమ్మించి ప్రైవేట్ పరం చేసేటటువంటి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మె విరమించకుండా గట్టిగా పోరాడాలని చెప్పేటటువంటిది ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం అనుకుంటుంది, నాకు వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు, సమ్మెలు చేయకూడదు, అడుక్కోవాలా, భిక్షగాల్లాగా ఉండాలా, అడుక్కుంటే ఇస్తాం తప్ప సమ్మెలు చేస్తే ఇట్టే ఇవ్వడం అని చెప్పి అంటుంది. కార్మికులను భయపెట్టే జరుగుతుంది. కానీ ఒక విషయం గుర్తించాలా, ఈ కార్మిక వర్గం పుట్టుకతోనే పోరాటాలు నేర్చుకున్నది, సమ్మె హక్కు అనేటటువంటి పోరాటాల ద్వారా సాధించింది తప్ప ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రాయితీలు కాదు. అది మన యొక్క హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమైతే కనీస అవకాశాలన్నీ ఉంటాయని చెప్పేటటువంటి ఆశిస్తే తప్ప, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా భార్య పిల్లలు బ్రతకాలి కదా, వాళ్ళ పిల్లలు కూడా చదివించాలి కదా, వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి కదా, అనారోగ్యం అయితే ఆరోగ్యాన్ని కల్పించే అవకాశాలు ఉండాలి కదా, ఉద్యోగం దిగిపోతే బ్రతకడానికి కావాల్సినటువంటి ఉండాలి కదా, 2000-3000 కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉంటే ఏం బతుకులు మరి?
ఇలాంటి బతుకులు బతుకుతుంటే, ఇలాంటి కష్టాలు పడుతుంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నది. వీటన్నిటికి వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలందరూ కూడా రేపు 7 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర మొత్తం దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, అన్ని సంఘాలందరూ కూడా 7 తారీఖున మద్దతుగా వాళ్ళు సమ్మె చేయబోతున్నారు, కార్యక్రమాన్ని నిర్వహణ చేయబోతున్నారు. అన్ని ప్రజా సంఘాలు లేదా గతంలో పైరకి బీజేపీ ఉంది, ఇతర ఏ రాజకీయ పార్టీలైనా ప్రైవేట్ రంగాన్ని మనం విస్మరించగలిగితే, ప్రైవేట్ అనేటటువంటి దానికి వ్యతిరేకం ఉండగలిగితే తప్పకుండా మనకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా పార్టీ మాత్రం మీకు పూర్తి అండదండ ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలు అంటేనే మీకు ఒక్క విషయమే అర్థం కాక మీరు చాలా మోసపోతూ ఉంటారు. కమ్యూనిస్టు పార్టీలు పుట్టిందే కార్మికుల కోసం పుట్టింది, ఎర్రజెండా పుట్టిందే కార్మికుల కోసం. మిగతా పార్టీలంతా భూస్వాములకు, పెట్టుబడిదారులకు, రాజకీయ నాయకులకు, దోపిడి దొంగలకు, పైరవికారులకు, అలాంటి వాళ్ళ ప్రయోజనాల కోసమే మిగతా పార్టీలు పుట్టాయి, అది ఏ పార్టీ అయినా. కానీ ఎర్ర జెండా మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఉండరు, వాళ్ళని చూసే ఆయన రేపు అధికారంలోకి రావడానికి వాళ్ళకే అవకాశం ఉంది. కానీ ఎర్ర జెండా అది ఏం, మీరు ఓట్లు వేసినా మాకు అధికారం ఇయ్యానా ఇవ్వకపోయినా అది కార్మికుల పక్షాన్ని నిలబడేటటువంటి ఎర్ర జెండా కాబట్టి మీ పక్షాన్ని నిలబడతాం, తప్పకుండా పోరాడతాం. ఇప్పటికే అనేక రకాలుగా కేసులు, జైళ్లు వెళ్ళేటటువంటి పోరాటాలు గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తాం. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు, విజయం సాధించేంత వరకు మీరు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ తరఫున ఆర్టీసీ సమ్మె నేటికి 32 రోజులు కావస్తా ఉంది. మరి 32 రోజులు నిర్విరామంగా జేఏసీ వాళ్ళందరూ కూడా కలిసి మరి సమ్మెలు చేస్తూ ఉంటే కూడా మన కేసీఆర్ గారికి ఏమాత్రం చీమ పుట్టినట్టుగా కూడా లేదు. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం అంతా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎందుకనంటే ఆ రోజు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీతో పాటు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆ రోజు ఉద్యమాలు చేసినాయి. ఉద్యమాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి సోనియమ్మ, అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియమ్మ ఆలోచన చేసింది. అప్పటికి 1200 మంది పైచులకు పిల్లలు చనిపోయినారు. పిల్లలంటే చిన్నపిల్లలు కాదు, వాళ్ళందరూ కూడా చదువుకున్న ఉస్మానియాకి సంబంధించినటువంటి చదువుకున్న విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆమె కూడా ఆలోచన చేసింది, మరి ఇంతవరకు 1200 మంది పైచులకు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు, మరి ఇంకా ఇలాగే ఉంటే ఇంకా ఎంతోమంది యువకులంతా కూడా, ఇంకా ఎంతోమంది యువకులు కూడా ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితి ఉన్నదని చెప్పి ఆమె ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తారని చెప్పి తన బర్త్డే రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఆ మాటకు కట్టుబడి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు ఆ రోజు అందరు ఫ్యామిలీతో అందరితో కూడా ఆమె కాలు మొత్తిండు. మళ్ళీ ఆ రోజు చెప్పిండు ఏమనంటే నా పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి మాటిచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో కొన్ని రోజులకే మళ్ళీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఒక 100 కాన్ఫరెన్స్లలో సుడిగాలి పర్యటన పెట్టిండు. హెలికాప్టర్లో తిరుగుకుంటా రోజు 4-5 కాన్ఫరెన్స్లు తిరిగిండు. తిరుగుకుంటా ఆ రోజు చెప్పిండు నాకు అందరూ కూడా ఉద్యోగస్తులు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ఉద్యోగస్తులు కూడా, టీచర్స్ కానీ ఇటు ఆర్టీసీ వాళ్ళు కానీ అందరూ కూడా నాకు సహకారం చేసిర్రు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె చేసిర్రు, కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినందుకు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే మళ్ళీ ఆయన అంతా ప్రజలందరినీ మోసుకోవాలి, మోసం చేయాలి, ప్రజలందరిలో ఉన్నటువంటి సొమ్మును మొత్తం దోచుకోవాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో తానే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. కూర్చొని కూడా చెప్పిన ఎన్నో వాగ్దానాలు చేసి, నోటుకు వచ్చిన వాగ్దానాలు చేసిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానే, ఇంకో మాట కూడా చెప్పిండు
కాంగ్రెస్ వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు ఇస్తున్నారు ఇంద్రమ్మ గృహాలు అని చెప్పి, మరి వాళ్ళ బిడ్డ అల్లుడు వస్తే ఏడవనుకుంటారు, వాళ్ళ బిడ్డకు అల్లునికి ఒక రూము, మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు ఒక రూము, డబుల్ బెడ్రూమ్ వీళ్ళు పెద్ద పెద్దవి కట్టిస్తా. కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన దాంట్లో ఒకదికి నెత్తాంతున్నది ఒకదికి కాళ్ళ అంతున్నాయి, పండుకునే పరిస్థితి లేదని చెప్పి. మళ్ళీ ఈరోజు మన వికారాబాద్ కాన్స్టిట్యూషన్ చూస్తే ఒక్క ఇల్లు చూద్దామంటే కూడా మనంత లేదు, కనీసం ఎట్లగాత్రలో చూద్దామని మన పేదోళ్ళు అనుకుంటారు ఇల్లు లేని వాళ్ళు. కానీ వాళ్ళ ఒక్క ఇల్లు కూడా ఎక్కువ, ఒక ఇల్లు కూడా చూద్దామంటే కూడా లేదు. ఈ పరిస్థితి ఉన్నది, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఆర్టీసీ కార్మికులు అయితే ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని చెప్పుతోని కొట్టాలి, ఎవడైతే తప్పు చేస్తాడో వానికి బుద్ధి చెప్పాలి, ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని శిక్షించాలి. శిక్షించాలంటే ఏం చేయాలి? మనం పోయి ఇట్లాగో కేసీఆర్ని కొట్టలేము, మనం పోయి ఇట్లాగో కేసీఆర్ని పిసుకోలేము. మరి ఎందుకు అవన్నీ చేస్తాం? ఎందుకు? మనకు ఒక ఆయుధం ఉన్నది, అదే ఓటు. మనం అప్పుడు తప్పు చేసినాం, కేసీఆర్ మంది కమ్మకమ్మని మాటలు చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు, మంచి ఆయన వక్త ముందే మంచి మంచి మాటలు చెప్తున్నాడు చెప్పి అందరం కూడా మోసపోయి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ కూడా మళ్ళీ ఎలక్షన్స్ ఆయన మళ్ళీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రసాద్ కుమార్ని కూడా గెలిపించుకోకపోతే ఇక్కడ కనీసం ఈయన ప్రసాద్ కుమార్ని గెలిపించుకుంటే ఆయన కూడా మన ఎంపడి ఉంటుండే. ఈరోజు మీ ఎంబడి మీ అందరి కూడా ఈరోజు అందరు కూడా మీకు తెలుసు, మన 5 రోజుల భోజనాల కోసం మీకు డబ్బులు కూడా పంపించండు, నిన్న నేను వచ్చి 10 రూపాయలు మీకు ఇచ్చిపోయినా. అంటే ఆ విధంగా ఆయన సహాయం చేసే వ్యక్తి. కనీసం మనం మన కాన్సెన్స్లో ప్రసాద్ కుమార్ అన్న గెలిపించుకుని ఉంటే ఈరోజు కానీ ముఖ్యమంత్రి దగ్గరికి ఆయన నిలదీస్తుండే. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద పోకళ్ళు పోతాడు, పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, కానీ యా చేయడు. ఆయననే గవర్నమెంట్ తరఫున ఎంతసేపు ఆలోచన చేయాలి, ఎంతసేపు ఆయన సంపాదించుకుందామని ఆలోచన తప్ప వేరేది లేదు. ఇంకా మంది నాటాడు మళ్ళా ఆ డాక్టర్లను ఈ డాక్టర్లను మీరు అందరూ కూడా సంపాదించుకునే ఇవన్నీ చేస్తున్నారు, డెంగ్యూ జ్వరం లేని లేవని చెప్తున్నాడు. వాస్తవానికి డెంగ్యూ జ్వరం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు పోయిర్రు చూసిర్రు. మేము చూసిన తర్వాత ఆయన బుద్ధి వచ్చింది, మళ్ళీ ఆయన కూడా చూసిండు, చూసి 11 ఫైల్ పంపిస్తే 10 మందికి డెంగ్యూ జ్వరం ఉందని చెప్పి వచ్చింది. అప్పుడు ఒప్పుకుంటున్నాడు ఏమనంటే రాష్ట్రంలో కూడా డెంగ్యూ జ్వరం ఉన్నది, వికారాబాద్లో కూడా ఉందని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ అంటే ఆయన కూడా కేసీఆర్ లాగా రోజుకో మాట చెప్తాడు, ఆయన కూడా అప్పుడే లేదంటాడు అప్పుడే ఉండదు అంటాడు. మరి ఈ విధంగా వ్యవస్థ నడుస్తున్నది మన తెలంగాణ రాష్ట్రంలో. తప్పకుండా ముందల మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తప్పు చేసిన వాడిని తప్పకుండా శిక్షించాలి. శిక్షించాలంటే ఓటు ద్వారానే మనం శిక్షించగలము. అప్పుడే మనము ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మీరందరూ కూడా, ఇంతకుముందు మా పెద్దలు కూడా చెప్పారు, మీరందరూ కూడా ఏకం కావాలి, ఇవన్నీ కూడా మర్చిపోవద్దు, ఇవన్నీ మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు దెబ్బతీయాలి. దెబ్బతీసినప్పుడే వానికి మైండ్ బ్లాక్ అవుతుంది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున మీరందరూ చుట్టాలు కానీ మీ స్నేహితులు కానీ మీ పక్కోళ్ళు కానీ అందరూ కూడా మీరు మాట్లాడుకోవాలి. మీరు కేసీఆర్ పెద్ద దొంగనాడు, వీడు పెద్ద రాజు, వీడు నేను ఒక వాడు ఒక రాజులాగా ఫీల్ అవుతాడు, వారు చెప్పింది వినాలి, వాడు కూర్చోమంటే కూర్చోవాలి, ఏమంటే లేవాలి, అప్పుడు మనం మంచోడు. ఇప్పుడు వారు చెప్తే మీరు అందరూ కూడా పోయి ఆర్టీసీలో మళ్ళీ జాయిన్ అయ్యి జాబులు చేస్తే అప్పుడు ఆ ఆర్టీసీలు మంచోళ్ళు అంటుండే. మీ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు, మీ న్యాయబద్ధమైన కోరికలు, మరి ఈ కోరికలు తీర్చడానికి కూడా ఆయన చేత లేదు. మొన్నటికి మొన్న మీకు తెలుసు హుజూర్ నగర్లో ఎలక్షన్స్ అయినాయి, అక్కడ సైదిరెడ్డి గెలిచిండు టీఆర్ఎస్ పార్టీ నుంచి. గెలిచడం తెలిసిన తెల్లారేను అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు ఆర్టీసీలకు బుద్ధి లేదు, ఆర్టీసీలకు తిండి ఎక్కువ వాళ్ళు ఇది చేస్తున్నారు, పలికిమాల పని ఇది, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి 57 రూపాయలు ఇస్తున్నాడు చెప్పిన. ఇంతకుముందు మా అక్కలకు మా చెల్లెలకు అడిగిన నేను, ఎన్ని రోజులు అమ్మ మీకు జీతం ఎంత వస్తుంది అంటే ఒక ఆమె చెప్తున్నది 13 వేలు వస్తాయని నన్ను, ఒక ఆమె చెప్తున్నది 14 వేలు వస్తాయని ఒక ఆమె చెప్తున్నది. 14 వేల రూపాయలు ఆయన ఒక్కొక్కరోజు తాగనే సరిపో ముఖ్యమంత్రి. మరి ఇట్లా పరిస్థితి ఉన్నది, ఆయన ఎందుకు ఆలోచిస్తలేడు, ఎందుకు అబద్ధాలు చెప్తాడో అర్థం కాదు. రోజుకో మాట చెప్తాడు, చెప్పింది చేయడు, చేసేది చెప్పాడు. మరి ఆడికి హుజూర్ నగర్ పోయి చెప్పిండా, మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించారు, టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు, పెద్ద ఎత్తున మాకు మెజార్టీ ఇచ్చారు మీకు అని చెప్పి, అవి చేస్తా ఇవి చేస్తా, రోడ్లు భవనాలు రెడ్డి లైవ్ సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని సంఘాలు కూడా బిల్డింగ్లు కట్టిస్తా అని చెప్పి 100 కోట్ల వాగ్దానం చేశాడు. మరి తెల్లారి హైకోర్టు మళ్ళీ ముట్టుకాయలు వేసింది, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్ మీ ఎమ్మెల్యే గెలిచేసరికి ఆడికి పోయి 100 కోట్ల వాగ్దానాలు చేస్తే, మరి ఇది మన ఆర్టీసీ వాళ్ళ ఆర్టీసీ కార్మికుల సమ్మె మన రాష్ట్రానికి సంబంధించింది, వాళ్ళు కేవలం ఒక 47 కోట్లు మాత్రమే మరి వాళ్ళ వాగ్దానాలు ఉన్నాయి, మళ్ళీ ఆ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కోసం 47 కోట్లు నువ్వు ఖర్చు పెట్టలేవా అని ముట్టుకాయలు వేసే. అయినా కూడా ఆయనకు బుద్ధి రాదు, చెప్పారు ఆర్టీసీ వాళ్ళందరూ కూడా న్యాయబద్ధంగానే వాళ్ళ మొత్తం వాళ్ళు సమ్మె చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విరమించుకోమని మేము చెప్పాము, మీరే వాళ్ళని పిలిచి మీరు చర్చ జరపండి అని చెప్పాడు. ఆయన చెప్పిన 10 రోజులకు ఒకసారి మీకు ఆడ 20 మందికి పిలిచి ఏదో తూతు మంత్రంగా, అది కూడా తూతు మంత్రంగా అంటే కోర్టు చెప్పింది కాబట్టి ఆయన చర్చ జరపాలి.
ఆడికి పిలిచి ఉండి పిలిచి మేము ఇరవై సంవత్సరాల మీద మేము డిస్కషన్ చేస్తాం, మేము లేకుంటే 21 మీద మేము డిస్కషన్ చేస్తాం, మీ అన్ని సమస్యలు మాకు సంబంధం లేదని చెప్తాడు. ఎంతటి అన్యాయం ఇది, ఎంత ఘోరంగా నడుస్తున్నది మన పాలన, మన రాష్ట్రంలో పాలన. ఇప్పటికి 4 ఆర్టీసీ కార్మికులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, అది కూడా ఇంకా తెలివి వస్తలేదు, ఇంకా బుద్ధి వస్తలేదు. మొత్తం 22 మంది చనిపోయినట్టు అన్న చెప్తున్నాడు. సూసైడ్ చేసుకున్న మాత్రం 4 నాకు 4 వాళ్ళే తెలుసు. మరి ఈ విధంగా ఏడికంటే 22 మంది చనిపోయినట్టు కూడా ఆయనకు బుద్ధి వస్తలేదు అంటే మరి ఆయన ఎట్లాంటి ముఖ్యమంత్రి? ఆయన రాజు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు? మాకైతే అర్థమవుతలేదు. అయ్యా కేసీఆర్ గారు ఇంకా ఈ రాజరికం పాలన కాదు, నైజాంలో పాలన పోయింది, ఇది మంచి స్వాతంత్రం ఉన్నటువంటి రాష్ట్రం దేశం. మరి ఇంకా కూడా నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఇంకా ఎప్పుడు ఏం చేస్తావు అని చెప్పి ఈరోజు మా పార్టీ తరఫున మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఎంత తొందరలో అయితే అంత తొందరలో ఆర్టీసీ చేసి వాళ్ళందరి కోరికలు కూడా తీర్చాలి. వాళ్ళ న్యాయబద్ధమైన కోరిక ఉన్నది. వాళ్ళ ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసుకోమని చెప్తున్నారు. దాని నష్టం ఉన్నదని చెప్తావు, 3,000 కోట్ల నష్టం ఉన్నది, ఎప్పుడు నష్టమే ఉంటుంది, నేను చేర్చుకున్నా చెప్తావు. అరే ఏ విధంగా నష్టం ఉన్నది? దాన్ని లాభాల్లోకి తీసుకెళ్ళండి. మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, మరి నువ్వు తెలుగు మంత్రం అని చెప్పుకుంటావు కదా, నీ తెలుగు ఉపయోగించు, దాన్ని ఉపయోగించి ఆర్టీసీని ఈ రోజు లాభాల్లోకి తీసుకురండి, గవర్నమెంట్ లోకి విలీనం చేసుకోండి, వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు అడగడం అన్యాయమా? మరి గవర్నమెంట్ లోకి ఆర్టీసీని విలీనం చేసుకోవడం చెప్పి నువ్వు చెప్పినావు కదా మైకులు పట్టుకున్న రోజు. ఇంకో మాట చెప్తావు మర్చిపోతావు. నువ్వు అడిగింది వాళ్ళు అడిగి, నువ్వు చెప్పింది వాళ్ళు అడిగి మిమ్మల్ని నిలదీస్తే వాళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తానని చెప్తావు. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, ఈరోజు అందరూ వచ్చి ఉద్యోగాల్లో చేరుతున్న వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, లేకుంటే అందరిని ఆటోమేటిక్గా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అంటాడు. ఏ విధంగా అవుతాయా కేసీఆర్? ఉద్యోగాలు వాళ్ళే కావు, నీ ఉద్యోగం పోతుంది, నీ ఉద్యోగం పోతుందని చెప్తున్నా. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు ఇంత బాధలతో, ఇంత లాస్ట్ మంత్ కూడా వాళ్ళకి ఉద్యోగం వాళ్ళ జీతాలు ఇవ్వలే, మరి ఇప్పుడు కూడా జీతాలు లేవు. నువ్వేమో రోజు ఫారెన్స్ కాజు తాగుతావు. వికారాబాద్ డిపో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మూకుమ్మడిగా మేము ఇమ్మడి ఉంటాం, మీకు అన్ని విధాలు కూడా మేము సహాయం చేస్తాం. ఎవరు కూడా అధైర్య పడవద్దు, ఆత్మహత్యలు ఇబ్బందులు అవన్నీ పిరికి వాళ్ళు చేసే పని, ఎవరు ఏం జరిగినా కానీ ఇంకా ముందర ఎవరు కూడా చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము 24 గంటలు మా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మా కిషన్ నాయక్ అన్న కానీ, కమల్ అన్న కానీ, రత్నారెడ్డి అన్న కానీ, ఇక్కడ నరసింహన్న కానీ, అనంతరెడ్డి కానీ, జాఫర్ కానీ, ప్రతి ఒక్కరు మేము మా దాంట్లో ఎవరు మీకు ఫోన్ చేసినా ఎట్లాంటి ఇబ్బందులు ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఎవరు పెట్టినా కూడా చూసుకుందాం ఏమైతే అవుతుంది. మేము దక్షిణ దాక్కుతా, కానీ మీ కోరికలు మాత్రం తీర్చేంత వరకు విడిచిపెట్టేది లేదు. తప్పకుండా మీ ఎంబడే ఉంటాం, మీ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు మీరు కూడా వెనకాలి చేసేది లేదు. మీ ఉద్యోగాలు ఎక్కడ పోవు, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఉద్యోగం అంటూ పోతే కేసీఆర్దే ఉద్యోగం పోతుంది, కానీ మీ ఉద్యోగం పోనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్టీసీ కార్మికులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఎస్సీఎస్ అధ్యక్షులు కిషన్ నాయక్ గారికి, మరియు అడ్వకేట్ గురువారెడ్డి గారికి, మరియు సిపిఎం నాయకులు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మా సుధాకర్ అన్న చెప్పినట్లు మీ ఎంట మేము ఉంటాం, మేము మాట తప్పం, మీరు మాత్రం మడిమ తిప్పకండి ఆశలకు, అంతే కదా? అయితే వాస్తవంగా కేసీఆర్ గురించి ఎంత చెప్పుకుంటే కూడా ఒక ఒక రోజు, ఒక దినం, ఒక 10 రోజులైనా సరే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయన ముఖ్యమంత్రి అయినసరికి నేను దాదాపు 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, 2001 నుంచి నేను సర్పంచ్ అయ్యేంత వరకు టీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేసిన. 4 సార్లు జైలుకు పోయినా, 32 కేసులు ఎదుర్కొన్నా, ఇంకా రైల్వేలో 4 కేసులు ఉన్నాయి నా మీద. అయితే ఆయన చాలా దగ్గర నుంచి చూసిన నేను ఆయన అలవాట్లను కానీ ఆయన మాటలను కానీ. మాట మాట్లాడతాడు కానీ ఆ మాట మీద ఎప్పుడైనా కట్టుబడి ఉండడు. ఎందుకంటే ఇప్పటిదాకా 108 హామీలు ఇచ్చిండు మనకు ఆయన, ప్రజలకు కానీ ఎవరికైనా సరే 108 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఇవ్వని హామీలని కొన్ని నెరవేర్చారు, కానీ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు ఆయన కేసీఆర్. అది కేసీఆర్ ఒకవేళ మాట మీద ఉంటే ఆయన కేసీఆర్ అన్నారు. ఇక అబద్ధాలు చెప్పడంలో ఎంత తిట్ట అంటే ఓ మీటింగ్లు అంటాడు, నేను నా జీవితంపై 25,000 పుస్తకాలు చదివినా అంటాడు ఆయన. 25,000 పుస్తకాలు వాస్తవంగా ఆయన వయసుకు ఆ పుస్తకాలకు ఏమైనా తేడా ఉండదని ఆయన మొత్తం జీవితకాలం కొడితే 18,000-20,000 దినాలు. మరి ఆయన పుట్టిన నుంచి 2 పుస్తకాలు చదివినా 25,000 పుస్తకాలు చదివే పరిస్థితి ఉండదు. ఇలాంటి మాటలు మనం నమ్మాలి. ఇకపోతే మొన్న మాట అంటాడు,
మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ హబ్ వచ్చిందంట, ఎక్కడ కలకత్తాకు వచ్చిందంట. ఎవరైనా సిగ్గునోడు, బుద్ధున్నోడు, చరిత్ర తెలిసినోడు, ఈయన కూడా కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా చేసిండు. మొట్టమొదటిసారిగా ట్రేడ్ యూనియన్స్ వెలిసినాయి బాంబేలో. అక్కడ ఉన్నటువంటి జూట్ మిల్ల 1947-48 కమ్యూనిస్ట్ వాళ్ళకు బాగా తెలుస్తుంది. కమ్యూనిస్ట్ వాళ్ళకు అక్కడ నారాయణ్ మేఘ్జీ లోఖండే అనేటటువంటి ఆయన ఈ భారతదేశంలో ట్రేడ్ యూనియన్లకు పితామహుడు. ఆయన ఈయన కార్మిక శాఖ మంత్రి 2007-2006 ఉన్నప్పుడు ఈయన ఏం చేసిందంటే, ఆ లోఖండే గారి పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడానికి ఢిల్లీకి పోయాడు. ఢిల్లీలో ఆయన పోస్టల్ ఆ కార్మిక నాయకుని, ట్రేడ్ యూనియన్ నాయకుని పోస్టల్ స్టాంప్ని ఈయన దగ్గరుండి రిలీజ్ చేశాడు. ఇప్పుడు అంటాడు యూనియన్ల వల్ల మొత్తం బస్టు పట్టిపోయిందంట. యూనియన్లు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయా? యూనియన్లు అనేటి కార్మిక సంఘాలు అనేటివి ఎక్కడో చికాగో నగరంలో రక్త పేర్లు పారించి వాళ్ళ హక్కు వాళ్ళు సాధించుకున్నటువంటి విషయం కేసీఆర్కి తెలియదా? 25,000 పుస్తకాలు చదివినోడు కార్మికుల గురించి ఒక పుస్తకం కూడా దాంట్లో లేదా? ట్రేడ్ యూనియన్ల గురించి ఒక పుస్తకం కూడా లేదా? నేను డబుల్ పిహెచ్డి, డబుల్ ఎంఏ చేసిన, ఎంఏ లిటరేచర్ చేసిన, తెలుగు భాషలో నాకు అపారమైనటువంటి జ్ఞానం ఉన్నది, నేను తెలంగాణ మాండలికంలో చాలా ఉన్నాయి లేనివన్నీ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతా అని చెప్పేసి అంటాడు. మరి కార్మిక సంఘాలకు కానీ, కార్మికుల నాయకులకు కానీ ఈ కమ్యూనిస్టులు వీళ్ళు రాసిన పుస్తకాలు ఇవాళ రాయలేవు మనకు తెలిసి. మరి కమ్యూనిస్టుల పుస్తకాలు ఆయన చదివి ఉండడా? చదివినోడు ఈ రకంగా మాట్లాడతాడా? మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఎంత అన్యాయం అంటే, ఈయనకి ముఖ్యమంత్రి గానికే ట్రేడ్ యూనియన్స్ అవసరం పడ్డాయి. ఒకవేళ అదే టీఎన్జీఓ అనేటటువంటి ఉద్యోగ సంఘాలు సిద్దిపేటల ఉద్యోగుల గర్జన అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టుకోకపోతే నువ్వు నాశనమైపోతుంటే, కేసీఆర్ అనేటటువంటి పేరు ఇక్కడ వినబడేటటువంటి పరిస్థితి లేకుండే. నువ్వు అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లాల ఎక్కడైతే మమతా హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే పెన్ డౌన్ చేసింది ఈ టీఎన్జీఓ ఉద్యోగులు, ఈరోజు స్టేరింగ్ డౌన్ చేసింది ఈ ఆర్టీసీ కార్మికులు, సకల జనుల సమ్మె చేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు రోడ్ మీదకి వచ్చి ధర్నా చేసింది ఈ ఉద్యోగస్తులు, ఈ ట్రేడ్ యూనియన్సే. మరి ఈరోజు ధర్నా చౌక్ తీసేసినావు. కేంద్ర ప్రభుత్వంలో ఒక జంతర్ మంతర్ అనేటటువంటి ఒక ఎకర ప్రాంతం ఇచ్చారు ధర్నాలు చేసుకోండి, మీ సమస్యలు చెప్పుకోండి అని చెప్పేసి. జంతర్ మంతర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఢిల్లీలో పార్లమెంట్ పక్కన. నువ్వు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తేసినావు. ఎందుకంటే నా రాష్ట్రంలో ధర్నాలు కావద్దు, ధర్నాలు కావద్దు అంటే అంతర్జాతీయ సమాజానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే, సుభిక్షంగా ఉన్నది చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ఒక ధర్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో అవుతలేదంటే తెలంగాణలో అసలు కష్టాలు లేవు, కోరికలు లేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీల కోరికలు కావా? ఈరోజు ఆశా వర్కర్లు చేసినటువంటి సమ్మె కాదా? ఈరోజు రైతులు ఏడ్చి చచ్చిపోతున్నారు, రైతు బంధు డబ్బులు పడక. ఈరోజు ధరణి వెబ్సైట్ అని చెప్పేసి ప్రైవేట్కి ఇచ్చి ఎంఆర్ఓలను రాసి రంపాన పెడుతున్నాడు, మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు మాన్యువల్ పాన్ ఉంటుంటే పాన్ నకల్ పట్వా రాసిస్తే పాస్బుక్ ఎంఆర్ఓ ఇష్యూ చేస్తుండే. అటువంటి మంచి సిస్టమ్ని తీసుకొని పోయి ధరణి అనేటటువంటి ఒక సంస్థకి ఇచ్చిండు, ప్రైవేట్ సంస్థకి ఇచ్చిండు. భూ రికార్డులు అన్ని తీసుకొని పోయి ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి ఈ భూ చట్టాలు, భూ రికార్డులు అన్ని తీసుకొని పోయి వాడు అప్లోడ్ చేస్తే మన పాని నకలు బయట వెళ్ళాలి, వాళ్ళు అప్లోడ్ చేయకపోతే మన భూమి అది మనకు గానట్టే. ఇంత కుట్రవన్నీ, ఇంత అన్యాయం చేసి ఈరోజు ఏం చేద్దామనుకుంటున్నావు? కార్మికులు సాధించినటువంటి చట్టాలు నీకు తెలివయా? కార్మికులు ఆ రోజుల్లో ఒక 100-200 సంవత్సరాల క్రితం 20 గంటలు పని దినాలు ఉంటుండే. 25 గంటలు వీలైతే డబ్బులు ఇచ్చి 24 గంటలు కూడా పని గంటలు చేపించుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఆ రోజుల్లో ఉండే. ప్రపంచంలో కార్మిక లోకం అంత ఏకమైంది అమెరికాలో. కార్మిక లోకం అంతా ఏకమైపోయి ప్రభుత్వాల మీద, రాజుల మీద తిరుగుబాటు చేసి 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు వినోదంలో పాల్గొనాలని చెప్పేసినటువంటి గొప్ప హక్కును సాధించుకున్నారు కార్మికులు. మరి ఈ కార్మికులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయ సమాజం కూడా కార్మికులకు భద్రతా చట్టాలు అనేటివి ఉన్నాయి. నువ్వు పీకి పాడేస్తే పోవడానికి వెళ్ళేవారు సీమలో దోమలో కాదు, కోట్ల రక్షణ ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక చట్టాల రక్షణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక చట్టాల వేజెస్ యాక్ట్ అని ఉంటుంది. చాలా మంచి యాక్ట్ అది, చాలా బ్రహ్మాండమైనటువంటి యాక్ట్ అది. నీకు జయలలిత ఏమైంది? 150,000 మంది ఉద్యోగుల్ని అందరినీ వీకేస్తా అని చెప్పింది. అసలు వైలెన్స్లో పాల్గొన్న ఉద్యోగుల్ని ఎవరిని కూడా నేను డ్యూటీలో తీసుకోనని చెప్పింది. క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి కార్మికులను అసలు దగ్గరికి రాని అని చెప్పేసి నియంత్రితమైనటువంటి ధోరణితో పోయింది. చివరికి కోర్టు ముట్టికాయలతోటి లాస్టిక్ వాళ్ళ డిమాండ్లు సాధించుకొని మంది ఉద్యోగాలలో తీసుకునేటటువంటి పరిస్థితి తమిళనాడులో కూడా కనిపించింది. మరి ఇన్నిగా పుస్తకాలు చదివినటువంటి నీకు ఈ జడ్జిమెంట్లు ఏం తెలివయా? ఈ జడ్జిమెంట్లు నీకు చదవలేవా?
కనీసం నీ దగ్గర ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ నీకు చెప్పలేదా? కార్మికులను తీసేసినటువంటి హక్కు మన దగ్గర లేదు, అనవసరంగా మమ్మల్ని మనం వాళ్ళని భయపెడుతున్నాం సార్, అనవసరంగా మనం వాళ్ళ జోలికి పోవద్దని చెప్పేసి నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పారా? వాళ్ళైతే చెప్పారు, ఎందుకంటే ఆయన ఎవరిని మాట్లాడినారు మీ అందరికి తెలుసో తెలియదు. ఆయన దగ్గర పోతే ఎంత వినయంగా పోవాలంటే అసలు మనం దేవుని గుళ్ళకు కూడా అంత వినయంగా పోం, గుళ్ళకేమో దాని భక్తితోటి పోతాం. ఈయన దగ్గరకు అట్లా వణుక్కుంటూ పోవాలి, భయపడుకుంటూ పోవాలి. అంతటి నియంత్రణతోమైనటువంటి ధోరణి, అంత పెద్ద విల్మ దురాయన, ఒక విల్మరాజుల చరిత్రలో ఒక చాప్టర్ ఉంటుంది, ఏముంటుందంటే వీళ్ళ రాజ్యానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ మన కాకతీయ రాజుల సామ్రాజ్యంలో వీళ్ళది ఒక శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యంలో వీళ్ళు సామంత రాజులుగా పనిచేసింది, విజయనగరం ఈ ఏరియాలలో పనిచేసింది, జాగిర్లు ఉండే వీళ్లకు. అయితే వీళ్ళు ఒకవేళ ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడి ఫీల్ అయ్యి వాళ్ళని చంపేసి వాళ్ళ కడుపులలో మొత్తం సామాన్ తీసేసి దాంట్లో ఉరిగడ్డి నింపి కోట గుమ్మానికి వారం వారం ఏలాడ తీసేదంట. అంటే మళ్ళా ఈ విలమరాజులకు ఎవడు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఆ శవాన్ని చూసి. అంటే అంత కన్నింగ్ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్మికుల బాధలు నాకు పడతాయా? అటువంటి దుర్మార్గమైనటువంటి అణచివేత ధోరణి నుంచి వచ్చినటువంటి కేసీఆర్కి మనం ఈ రకంగా శాంతిపూర్వకమైనటువంటి మార్గంలో శక్తి కింద కూర్చొని నిరారాధించలో లేకపోతే ఇది ఏమని మన ఈ మానవహారాలు పట్టుకుంటే ఇది అయ్యేది కాదు, ఇది పోయేది కాదు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఈ రకంగా అయితే రోడ్ల మీదకి వచ్చినామో, ప్రజల మద్దతును ఎక్కడక్కడ కూలగట్టి మనం రెండు మూడు రోజుల్లో మీరు అందరు మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, ప్రతి పార్టీకి ప్రతి గ్రామంలో ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక నిర్మాణం ఉంది. ఒక్కొక్క పార్టీ నుంచి మేము ఒక్కొక్క మండలంకి వెళ్ళి 500 మంది లేనికే సిద్ధం. ఈ సమ్మెకు సంఘీభావం నిలబెట్టడం అంతా ఒకసారి వికారాబాద్ని మొత్తం దిగ్బంధం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాయిస్ ఏదైనా చెవి పెడితే చురుక్కు మనాలి, జోలపాటనో లాలిపాటనో పాడినట్టు ఉండదు, ఎందుకంటే అది గట్లనే ఉన్నది కాబట్టి కానీ మంచిగా అనుకుంటున్నాడు. ఏదైనా ఒకటి మనకి అక్కడ నొప్పి కావాలి, కేసీఆర్కి నొప్పి అయినా తంతిలో ఒకటి లేవనోడు గోకు తెలుస్తాడా? కాబట్టి మన ఉద్యమం యొక్క దశ దిశ కొద్దిగా అంటే అతివాదం వైపు పోవాలని చెప్పేసి నేను అంటలేదు. అతివాదం అయితే ఏదో కొట్టాలి, బస్సులను వల్ల కొట్టాలి, లేకపోతే స్తంభం అని చెప్పి నేను అంటలేదు. కానీ దాంట్లో కొంత ఒక శిగదలిగేటట్టు చేయాలి, చేస్తే అప్పుడైనా లేస్తాడు, అరే నా బతుకుదేరు ఆగమయ్యేటట్టున్నది, ఇక మనం చూసుకుందామని చెప్పేసి. ఇప్పుడే జనాలంతా ఏం రాక పరిశాన్నారు, ఏం వస్తలే, ఒక పెన్షన్ తప్ప మీ అందరికీ తెలుసో తెలియదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నోళ్ళకి తెలుస్తుంది, పెన్షన్లు తప్ప రైతు బంధు వస్తలే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తలే, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలలో ఏమీ వస్తలే. అది వస్తాయి ఎప్పుడో ఇప్పుడు వస్తాయి, 5 ఎకరాలు పుట్టుకు వస్తాయంట, 5 ఎకరాలు మీదుంటే రావంట. ఇప్పుడు అంతా సవాళ్ళ లక్ష్య రక్షించున్నాయి, యా గ్రామాలలో పోతే ఇక మనకి ఏం వచ్చేటట్లు దేవప్ప ఏం రావు. మేము అదే చెప్పినాం, ఏం రావు భయ్, ఎందుకు వస్తాయి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, కవితారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఇక మనకి ఏం రావు. ఈ రావులు ఉన్న దినాలు మనకి ఏం రావు, మనకేమైనా రావాలంటే రావులు పోవాలి. కాబట్టి దయచేసి మా కమాలన్న మంచిగా చెప్పిండు, నేను ఇంతకుముందు కూడా ఒక సమ్మె చూసిన ఏదో ఫిట్ పెంటో బెడ్ పెంటో పెంచితే ఆ చెప్పుతోటి కొట్టిన చేతులతోటి పాల ప్యాకెట్లు తెచ్చి అతుకుతున్నారు. నేను దండం పెడతా, ఎందుకంటే ఇంతమంది కష్టపడి రోడ్ల మీదకి వచ్చి మన హక్కుల్ని మనం సాధించుకుంటున్నాం. వాడు ఇచ్చేదే ఉన్నది, ఇప్పుడు కాకుండా రేపైనా దిగిరాక తప్పదు. ఈ 32 రోజులు కష్టపడ్డాం, ఇంకో 3-4 రోజులు వెళ్ళామా? 3-4 రోజుల్లో మన సమస్యలు ఏదో నేనేమంటున్నామని 10-12 తారీఖు వరకు మన సమస్యలు గవర్నమెంట్ గిట్ట దిగి రాకపోతే నన్ను అడుగుండి. కేసీఆర్కు అలవాటు ఏంటంటే చివరి రాయిదాకు కొడతాడు, లాస్ట్ రాయిదాకు కొడతాడు, అన్ని రాళ్ళు అయిపోయిన తర్వాత ఇక మీరే దేవుళ్ళు అంటాడు వచ్చి. కాబట్టి ఆయన దగ్గర ఒకటే రాయి ఉంది ఇప్పుడు, అది రేపు మాపో ఖర్చు అయిపోతుంది. తర్వాత ఆయన మీ కార్మికుల దగ్గరకు వచ్చి మీకు దండం పెడతా, మీరు అనుకున్న కోరికలన్నీ మీకు తీరుస్తా, మీ కార్పొరేషన్ని నేను విలీనం చేసుకుంటా, మీ బాగోగులు చూస్తా అని చెప్పేసి అనకపోతే నన్ను అడుగుండే. మొన్న అంటాడు ఏమంటాడు, 40-50 కార్పొరేషన్లు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటంట అని చెప్పేసి. ఆర్టీసీ ఒకటి లాస్ట్ నడుస్తున్న కార్పొరేషన్ అనుకుందాం రాష్ట్ర ప్రభుత్వంలో, మరి నువ్వు చెప్పు లాభాలే నడుస్తున్న కార్పొరేషన్ ఏదన్నా ఉన్నదా? ఇన్నిగనం కార్పొరేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కదా, మరి దీంట్లో లాభాలు నడిచే ఒక్క కార్పొరేషన్ పేరు చెప్పు నాకు.
ఇక్కడ ఉన్నదా దాన్ని చెప్పడు. కాబట్టి దయచేసి ఆయన చెప్పిందే విలేకరులను గద్ద గద్ద బెదిరిస్తున్నాడు మన పాపం విలేకరులను. వాళ్ళు ఏమన్నా మాట్లాడిన కదా నీకేం తెలుసా ఊరుకో, అంతా నాకే తెలుసు. ఎంఏ పిహెచ్డి 25,000 పుస్తకాలు చదివినా ఒక పుస్తకం కూడా చదవకపోతే కాపీ కొట్టి పాస్ అయితే నీకేం తెలుసు దాని అంటే ఆ భాష, ఆ భాషకు ఉన్నటువంటి పట్టస్సు ఉంటుంది. ఆ తెలంగాణ మండలికి అనుకున్నటువంటి పట్టస్సు ఉండేది. కొంతమంది మేధావుల దేశపతి శ్రీనివాస్ అనేటి ఆయన, ఇంకో ఆయన మన కాళోజీ నారాయణరావు అసలు చనిపోయాడు, పెద్ద పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ అసంటులు ఇటువంటి మన ఎవరో నీటిపారుదల శాఖలో ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఉండే విద్యాసాగర్ రావు సార్, ఇటువంటి మేధావులందరినీ కూర్చొని పెట్టుకొని మీరు ఏం మాట్లాడవచ్చు సార్, మీ దగ్గర ఏం పాయింట్లు ఉన్నా నాకే చెప్పాలి. తెలంగాణ భవన్లో చెప్పేదాన్ని మీరు ఇంతమంది మేధావులు కదా, మీ అనుభవాలన్నీ నాకే చెప్పండి, నాకు తెలంగాణ చెప్పండి, నేను పొద్దుగాల పోయి మాట్లాడతాను. ఇదంతా కేసీఆర్ గారు అట్లా నేర్చుకొని మాట్లాడినటువంటి మసి ఊసి మారేడుగా చేసినటువంటి మాటలు అవి. అవి మాటలు పనికొచ్చేటటువంటి మాటలు కాదు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఒక 4 రోజులు ఓపిక పట్టండి. రేపటి సంది మన ఉద్యమం యొక్క దశ దిశను మారుద్దాం, ఒక కొత్త రకం ఉద్యమాన్ని చేద్దాం. దానికోసం మీ యూనియన్ అందరూ కలిసి సాయంత్రం కూర్చొని ఒక ప్లాన్ చేయండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉద్యమం చేద్దాం. ప్రభుత్వం మేల్కొలుపు ఏ రకంగా ఏదైనా ఉద్యమం చేద్దాం. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలని యూనియన్ పెద్దలకు అందరికీ కోరుకుంటూ కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా కూర్చొని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు జర మంచిగా ప్లాన్ చేస్తారు ఉద్యమాలు చేయాలని అన్న చెప్పిండు. అన్న మన చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. లాస్ట్ అంత పెద్దందారి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు మేము గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తామంటే వాస్తవంగా ఈరోజు ట్రేడ్ యూనియన్లు బతికినాయి అంటే బట్టగట్టినాయి అంటే కమ్యూనిస్ట్ వల్ల కృషి ఫలితం దాంట్లో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తక్కువ లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళ కంటే పెద్ద కమ్యూనిస్ట్ ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేసింది, భూపరిమితి చట్టం తెచ్చింది, పటేల్ మన ఏమంటారు పటేల్ పట్వారే ఈయన తీసేసింది, మన చివరికి ఆమె 1,000 ఎకరాల భూస్వాములను ఎలగొట్టి కూడా కబ్జాలో ఉంటే వాళ్ళకి భూ పంపిణీ చేసింది, సీలింగ్ యాక్ట్ తెచ్చింది. ఇంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదే కోవలో మన ప్రీవియస్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 24 లక్షల ఎకరాల భూమి లేనటువంటి నిరుపేదలకు వచ్చారు. కాబట్టి అన్న మేము కూడా కమ్యూనిస్టుల కంటే పెద్ద కమ్యూనిస్టుల అన్నా మిమ్మల్ని గౌరవిస్తాం, కాబట్టి మీరు కూడా మమ్మల్ని గౌరవించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తూ 22 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళందరూ కూడా చనిపోయిన వారి ఇంట్లో ప్రతి ఒక్కరికి 22 మందికి కూడా వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్లకు ఆర్థికంగా కూడా వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ లీగల్ సెల్ సిఆర్ లా పాయింట్లు ఏం సరిపోవని ఈరోజు 30 తెలపడానికి వచ్చిన సంటి అన్ని ప్రతిపక్ష పార్టీల పెద్దలు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ నా సంఘీభావాన్ని తెలుపుతూ, ముఖ్యంగా ఏంటంటే మీ అందరి లోపల ఒక అభద్రతా భావం, అయ్యో మేము రాత్రి చేరకపోతే రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి అనేది కొంత అందరి లోపల కనిపిస్తుంది. అందరు మనం మేము ఆ పరిస్థితులు ఉంటే కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ నేను చెప్పేది నా చిన్న లిటిల్ బిట్ ఆఫ్ నా తెలివి, నా నాలెడ్జ్ ప్రకారం, లీగల్గా ఉన్నదాని ప్రకారం చెప్పేది ఏంటంటే, మీకు 100% మీ ఫేవర్గా హైకోర్టులో తప్పకుండా పరిష్కారం అవుతుంది. కాకపోతే మీ 100% మీకు జడ్జిమెంట్ మీ మాఫకు వచ్చినా కానీ కేసీఆర్ గారు కొంచెం ఉండి వైఖరి వహిస్తాడు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాడు, కాబట్టి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి చేరే ప్రయత్నాలు, మిమ్మల్ని విడదీసే ప్రయత్నాలు, కార్మిక సంఘాల నాయకులను విడదీసే ప్రయత్నాలు, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు, తర్వాత కొంతమందిని పోలీసు వాళ్లకు మద్దతు ఇచ్చి వాళ్ళను ఉద్యోగస్తులలో చేర్చే ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కానీ మీలోన ఒక గట్టితనాన్ని మీరు విడవకుండా మీరు ఈ ఒక 4 రోజులు కాకపోతే ఇంకా 10 రోజులైనా సరే, ఇంకా ఒక 4 రోజులైనా సరే మీరు దానికి మీకు ఏదైతే కావాలనో, ఏ విధంగా అయితే మద్దతు కావాలనో, మీరు మనం రోజు ఇట్లా చెట్టు కింద కూర్చొని మానవహారాలు సమ్మెలు మనం మనమే మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈ మీ సమస్య కాకుండా ఇది ప్రజల సమస్యగా కావాలి. ప్రతి ప్రజల సమస్యలు కావాలనుకుంటే మీరు అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు కానీ, ఒక అడ్వకేట్స్
అసోసియేషన్స్ కానీ రెవెన్యూ అసోసియేషన్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఊర్లో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పార్టీలను కానీ మీరు ఈ సమస్యను తీసుకుపోయి ప్రజా సమస్యగా తీసుకొస్తే తప్ప కేసీఆర్ గారు మనల్ని విలీనం చేసుకోవడం మీ కోరికలు తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి కావాలనుకుంటే ఇంకా 4 రోజులు సమ్మె కావాలనుకుంటే కొంచెం ఆర్థికంగా మీకు వెసులుబాటు కావాలి, లేకపోతే సంఘాల మద్దతు కావాలి. కాబట్టి మీ దాంట్లో ఉన్నటువంటి ఎవరైనా తెలియ ముందుండి నడిచే వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజకీయ నాయకుల దగ్గరకో కానీ సంఘాల దగ్గరకో కానీ పోయి మీరు ఇంకొక 10 రోజులు ఇంకొక 15 రోజులు ఈ సమ్మె జరిగే విధంగా మీకు వెసులుబాటు కలిగే విధంగా ఏదానికైనా కానీ ఏదైనా మా పార్టీ తరఫున మేము అందరం కూడా సహకరిస్తాం. కాబట్టి మీరెవ్వరు కూడా అధైర్యం పడకుండా ఈ సమ్మెను ఇంకొక 4 రోజులైనా సరే మేము చేస్తాము అనే ధీమా మీ లోన వస్తే తప్పకుండా మీరు జయం మీదే, తప్పకుండా మీరు సాధిస్తారని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు తప్పకుండా మీరు చేసే సమ్మె సఫలీకృతం కావాలి. మీరు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేరాలని నా ప్రగాఢ 2 విషయాలు చెప్తాం మిత్రులారా. ఈరోజు అన్న చెప్పినట్టు తమిళనాడు రాష్ట్రంలో 150,000 మందిని తీసేసినప్పుడు జయలలిత మీకు ఒక లెటర్ రాసి సంతకం పెట్టింది, తీసేస్తున్నా తొలగిస్తున్నా అయిపోయింది మీరు నన్ను ఏం చేయలేరని చెప్పి కూడా చెప్పింది. ఆ లెటర్ రాసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిని మట్టిల కలిపినటువంటి చరిత్ర తమిళనాడు ప్రజలకు ఉంది. మన కేసీఆర్ ఓన్లీ సాగి మాట్లాడుతున్నటువంటి జూట మాటలు మనం నమ్మొద్దు. ఆయన ఏం లెటర్ రాయలేడు మనం తొలగిస్తానని చెప్పి మనం భయప్రాంతం సృష్టిస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. దాంట్లో పోలీస్ సార్ వాళ్ళు అయితే అత్యుత్సవం చేసి కేసీఆర్ అన్ని మాకు సత్కార్యాలు చూపుతున్నాడు కాబట్టి మిగతాను అంతా నాశనం చేయాలన్న పద్ధతితో పోలీసు వాళ్ళు బాగా ఉత్సాహం చేసి డిపో దగ్గర కూడా రాణిస్తలేదు. ఇప్పుడు మనకున్న దళిద్రం ఏంటంటే ఎస్పీ ఆఫీసు డిఎస్పీ ఆఫీస్ ఈయన దగ్గర అయింది కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కూడా చేయనీయకుండా ఎలగొడుతున్నటువంటి దుర్మార్గాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి డిఎస్పీ సారు చెడుగుడు ఆడుతున్నారన్నమాట. ఆయనకి ఏమైందో నిన్నమొన్న వచ్చింది కానీ ఇక్కడ ఈ సంగతి తెలిసినట్లేదు. మన ఆర్టీసీ వాళ్ళు దెబ్బేందో వారం రోజులు తెలుస్తుంది ఆ డిఎస్పీ సార్కు. మనం చెప్తున్నారు ఈయన కొత్తగా రాగానే ఏదో కొత్తోడు గురమ్యక్తి ఏమైందంట చూడ అట్లయితే ఖచ్చితంగా సోదరు. అందుకే మనం అధైర్యపడం. తమిళనాడు రాష్ట్రంలో లెటర్ ఇచ్చినటువంటి లెటరే నాశనం అయింది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు. కోర్టు మన వైపు ఉన్నది, అన్ని తెలంగాణ మన వైపు ఉన్నది, మనం అందరం విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు మా సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం చేసింది. మీరు చేస్తున్నటువంటి రిలే నిరాకరీక్షకు సంఘీభావంగా మీరు చేస్తున్నటువంటి భోజనాలకు సంబంధించిన దాంట్లో కూడా మా రాష్ట్ర పార్టీ మొత్తం వన్నుల దగ్గర కూడా పోతాం మేము రేపు పొద్దుగా గురవరిడాన దగ్గరకు వస్తున్నాను సిపిఎం పార్టీగా. ఆ నిధులు ఆడుకొచ్చి మీ దగ్గర సాయంత్రం మేము సమకూరుస్తామని చెప్పి ఈ సందర్భంగా డిక్లేర్ చేస్తూ మీరంతా ఉద్యమంలో ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాం, పూర్తి మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ అన్ని పార్టీలు కూడా మీకు సంఘీభావం తెలుపుతారు, మీకు మద్దతు తెలుపుతారు. వాళ్ళందరూ కూడా అయ్యో అంటారు తప్ప ఎప్పుడు చేస్తారో ఆలోచిస్తున్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు, మీకు అందరికీ ఉన్నది. మీ నిజం అనేవా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఆలోచిస్తారు కానీ ఇంకా చెప్పండి. ఎందుకంటే పూట గడవాలి కదా, 2 నెలలు అయిపోతున్నది. నెల జీతం ఇవ్వకపోయి నెల అయిపోయి చిన్న జీతాల పరిస్థితులు ఎట్లుంటాయి? ఎక్కడ దిక్కులేకుండా ఆర్టీసీ ఉద్యోగం చేస్తాం మనం. వేరే ఉద్యోగం వస్తుందా? ఎక్కడ దిక్కులే ఈ ఉద్యోగం వస్తే మున్నోడు ఎవరు రాడు ఆర్టీసీ కాబట్టి వచ్చిందా? ఎవరు రాడు, లేననే వస్తాడు. గత్యంతరం లేక ఆర్టీసీలో ఉద్యోగం వస్తుంది. పాపం ఇప్పుడు అడిగితే 14,000-13,000 జీతంలో వాళ్ళు పొద్దుగా లేచి పొద్దున్న దాకా బస్సులా ఎప్పుడేమయ్యో తెలియదు. అలాంటి ఉద్యోగం చేసినప్పుడు వానికి రామే లేదు పాపం. ఇంతలా రాముండాలి కదా, ఎవరికైనా భద్రత ఉన్నదా? పాపం ఆ రెవెన్యూ తహసీల్దార్ అమ్మాయి చనిపోతే కూడా ఇదివరకు చరిత్ర ఎక్కడ చూసాం మనం? ఎప్పుడు కూడా చేయలే ఆఫీసులో పోయి పెట్రోల్ అవ్వ శాంతి పెట్టడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందండి. ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎవడు వహించాడంతా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇది. ఎవడు సుఖం కూర్చోలేడు, పని కాదు సుఖం కూర్చో. ఇలాంటి పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి. ఇలా పాపం అందరు చెప్పారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ మిత్రుడు బ్రహ్మాండంగా చెప్పిండు కార్మికుల కోసం, ఏంటి కార్మికులు అంటే ఏంటిది అని చెప్పి మా జాఫర్ కూడా చాలా చక్కగా చెప్పిండు. అసలు వీళ్ళని తెలిసినది కానీ ముఖ్యమంత్రి తెలియదా? కనీసం కార్మికులు అంటే ఏంటిది, కార్మిక హక్కులు ఏంటి తెలియదు. అలా పోలీసు వాళ్ళు అయితే పాపం ఇప్పుడు పోయినా నేను ఇంతకుముందు పోయినా ఆర్గ్యుమెంట్ చేసాం, మీరు వచ్చిన తర్వాత పోయినాం పోలీసు వాళ్ళతో అడిగినాం ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు,
మీరు ఎందుకు సమయం నిరసన తెలపనిస్తలేరు అంటే లేస్తారు మా ఎస్పీ గారు చెప్పారు. అది ఎస్పీ గారు చెప్పి చేస్తావా అవన్నీ వాటనే ఏమి రాళ్ళు కొట్టిర్రా ఏమైనా తిట్టిర్రా మీరు డిపోలు గిట్ట పోయిర్రా ఏం చేశారని చెప్పి మీరు ఎలా కొడుతున్న ఇంటికి వచ్చి అది ఆర్గ్యుమెంట్ అయింది. అప్పుడే చెప్పి నువ్వు అందరం వస్తాం సరే ఎంతమంది అరెస్ట్ చేస్తావా ఈయన వాడిని కొట్టు తీసుకుపోయి పోలీసులో పెట్టు వాళ్ళ భార్య పిల్లలు అందరూ వస్తారు ఎంతమందిని పెడతా పెట్టు అన్నీ ఉంటే తిండి పెట్టు అన్ని చెప్పారు విజయవాడ అర్థం కాదు. అరే ఇది దుర్మార్గమయ్యేది ఇది విచిత్రమైంది. ఇప్పుడు మీ కూడంగా ఎన్ని రోజులు మీకు లోపలే ఉన్నారు మా మిత్రుడు చెప్పినట్టు ఎప్పుడు పరిష్కారం సమ్మె పరిష్కారం అవుతుందో ఎప్పుడు మా డ్యూటీలో పోవాలో కనీసం మా జీతాలు వస్తే మా కనీసం మా ఇల్లు గడవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది మాకు ఉంటుంది అందరికీ ఉంటుంది కనీసం వానికి సోయి లేదు. ఇంతవరకు దాకా 32 రోజులు సమ్మె చరిత్ర ఇక్కడ జరిగింది ఎక్కడన్నా పరిపాలన అట్లా ఉన్నది ఇవాళ సరే ఎందుకంటే మిత్రులు అందరు చెప్పారు కార్మికుల కోసం అని చెప్పారు ఉద్యోగం కోసం అని చెప్పారు అందరు చెప్పారు రేపటి కొత్తగా నిన్ననే మనం అనుకున్నాం అందరం కూడా ఒకటి వికారాబాద్ ఆర్టీసీ సమ్మె లీడర్ యూనియన్ లీడర్ ఉన్నారు కదా పొద్దుగా లేచి అన్ని పార్టీలకు ఫోన్ చేయండి మీరు 10-10 మంది ఫోన్ చేయండి ఎవరికి ఫోన్ చేయరు మీరు మీరే వచ్చి చేసి అయితే అదే ఇది తెలియాలి కదా నాయకులు చెప్తే 15 చెప్తే 11 వస్తారు ఒక నాయకులు చెప్తే 40 పేరుకి వస్తారు 15 చెప్తే 10 మంది తీసుకొని వాళ్ళు ఇంటర్ 40 వస్తే 40 మంది అవుతారు అలాంటి చేస్తాను మీరు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తారు ఎట్లా వస్తారు ఓకేనే మీరు చేసేది తెలియదు నిన్న సమ్మె నిరసనలు చెప్పి అందరం వచ్చి చెప్తే అందరం వచ్చి వాడికి అది వేరే ఉంటుంది నాకు అది విచిత్రంగా ఉంటుంది మీది కూడా ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి సిపిఐ ఉన్నది సిపిఐ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది తెలుగుదేశం ఉన్నది బీజేపీ ఉన్నది ఇంత ఒక్కొక్క పార్టీలో 10-10 మంది చెప్పండి సార్ రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పండి అది చెప్తాను మీరు ఏమని చెప్పి చెప్తున్నారు అందరు అరే ఇది కరెక్ట్ కాదండి ఇది ఉద్యోగం అనేది సమ్మె నిరసన పెద్ద తెలపాలి ఉద్యోగం పెద్ద చేయాలి భయపడాలి అట్ట చేయండి మీరు అట్ట చేయకుండా చేస్తారు వేరే డిపోలో కానీ పెద్ద చేస్తారు మీకు డిపోలో కూడా ఏం చేస్తారు మీరు కూడా అది కరెక్ట్ కాదండి మీరు 300 మంది ఉన్నారు 50 మంది ఉంటారు మీతో ఎక్కడ పోయారు అంత అవసరం లేదా సమ్మెలో పాల్గొంటారా ఉద్యోగంలో పాల్గొంటారా వాళ్ళ కార్మికులు కారా ఇది కరెక్ట్ కాదు ఇది చెప్పండి మీరు అందరు కూడా ఫస్ట్ మీ లీడర్ కానీ చెప్పండి రేపు కొత్తగా చేయండి మీరు వికారాబాద్ ఏం లేదు సరే మీరు 144 సెక్షన్ డిపో కానీ వెళ్ళి పెట్టుకోకని మనం అందరం కూడా 2 నెలల సంది మనం కూడా ఉపాసం ఇప్పుడే అనుకున్నాం భరించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజల దగ్గరికి పోదాం అందరు భిక్షాటం చేద్దాం ఆ సిపిఎంలు అందరు కూడా మల్లేశ్వరుడు అయ్యా మళ్ళీ పొద్దుగా అందరూ రండి మీరు అందరం మేము అందరం వద్దాం ఏమైనా పెద్ద బ్యానర్ రాయండి మూతి నలబడ్డ కట్టుకోర్రి బిచ్చం అడుగుదాం అందరినీ అది కూడా కొత్త ఉంటుందా తెలుసు కదా మీరు అదే చేయండి పొద్దుగా ఎన్టీఆర్ చేసినట్టు స్టార్ట్ చేద్దాం ఎవరినే మన బిచ్చం ఎత్తుకుంటున్నాం ఏమైనా కొడుతున్నావా తిడుతున్నావా ఏమంటారు మనం ఎవరినే మనం అందరం మనం పాల్గొందాం అందరం కూడా మా మిత్రులు అందరు పాల్గొంటారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు కామారెడ్డి చెప్పాడు కామారెడ్డితో తక్కువ అనుకున్నారు మీరు గిట్ట మన ఆయన మది తప్పుతాడు టీరే ఏం లేదు మహాస్తున్నది మస్తు తుగ్గారు కొడుకులు ఆయన మస్తు అమ్మాయి ఆయన కూడా 50 వేలు ఇస్తారు తీసుకోండి అయితే సరే ఇదే వచ్చిన జోగా అంటున్నాం మేము అందరం బాధలో పాలు పంచుకుంటున్నాం మేము మీ బాధలు మీ కష్టాలు పాలు పంచుకుంటున్నాం మేము అందరం కూడా మేమందరం కూడా పాల్గొంటాం మీకు పూర్తి మద్దతు మీద ఉంటుంది సహాయసహకారాలు అందిస్తాం మన మా మిత్రుడు కిషన్ గారు నిన్న చెప్పాడు అయ్యా మీ పరిస్థితి మీరు లేకుండా మేము చేస్తాం ఆదుకుంటామని చెప్పినాం మా సహాయశక్తులు ఉంటే మేము ఆదుకుంటాం తొందరగా ఈ సమస్య పరిష్కారాలను కోరుకుంటున్నాం ఆ కేసీఆర్కి తెలివి ఎప్పుడు వస్తుందో వానికి ఎప్పుడు తెలివి వస్తుందో ఎప్పుడు వాడికి మద్దతు దీంతో పాడైపోయినది 32 రోజులు అయిపోయింది కనీసం ఇయర్లోనే కనీసం డిహెచ్ ఎవరో రాష్ట్రంలో ముఖ్యమైన మనం అంతా అని బిడ్డలని ఓ ఇంటికి పెద్ద పని చేసినాం వాళ్ళు మనం మనం సంసారం దిగదు తప్ప పంతాలకు పోతారు ఎవరట మేము ఎవరు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినాం బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినాం మనం ఇటో మన అని పిలిచి మాట్లాడాలి కదా సమస్యలు పరిష్కారం చేయాలి అన్నీ అవుతాయి అయితే అడిగిన ఇస్తారు ఎవరైనా ఎవరు చేయరు సమస్య పరిష్కార మార్గం ఏది లేకపోతే మీ మంత్రులు పంపి అయ్యా ఈ సమస్యలకు డిమాండ్ ఒప్పుకొని డిమాండ్ తర్వాత చేసుకుందాం ఆర్టీసీ నష్టాలు ఉన్నది లాభాలకు వచ్చిన మనం చేసుకుందాం మినిమం చేద్దాం ఏమో చేద్దాం చెప్పి నచ్చజెప్పి సమయ పరిష్కారం చేయాలి అది లేకుండా ఇంకా వండుకొని అది నేను తీసేసినా డిస్మిస్ చేసినా అది ఏం విచిత్రం అండి ఇది ఏ ముఖ్యమంత్రి అన్నాడు ఎప్పుడేవాడినా మిత్రుడు చెప్పింది ఇంతవరకు అంతా తమిళనాడు రాష్ట్రంలో డిస్మిస్ చేసి ఏమైంది అయిపోయిందా పోయినరా పీకే వెళ్ళిపోతుంది అది రాజరికమా ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఇది కార్మికులంతా కూడా ఈసారి కార్మికులు పుట్టుకొచ్చినారు ఇలా ఇక ముఖ్యమంత్రి అయితే పుట్టుకొచ్చినారు అది ఎలా మన అరే పిచ్చోడు కూడా ఏమైనా ఉట్టి ఒక్కరి సమాజం పరిష్కారం చేయాలి ఎవరిదైనా ఒక్కది అది ఆర్టిస్టు కాదు ఇవాళ అందరు పరిసరాల్లో ఉన్నారు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు నమ్మక కేసీఆర్ నమ్మారు మస్తు మాటలు మాట్లాడతారు తప్ప ఏమేమి డెలివరీ చేస్తాడు అని చెప్పి మొన్న కూడా మళ్ళీ ఓట్లేసి సరే ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తే చేసేదేమో అప్పుడు చేయకపోయి ఇప్పుడు చేయ ఎప్పుడు చేయడు ఏడే చేయడు ఇది వాస్తవం ఇది ధనికమైన రాష్ట్రాన్ని కూడా గరీబ్ రాష్ట్రం తీసేసిండు అందరినీ రాష్ట్రం పట్టించేసి అందరు ఆంధ్రప్రదేశ్ మిగులు లోటు పట్టించేస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఏమో అన్ని చేస్తే వీడేమో ఏం చేయరు అన్ని అప్పులే అప్పులు ఎవరికి అనుమతి చేసిండే ఎవరు చేయడు కూడా
కానీ మీకు తీసుకునే సక అయితే మిత్రులు మహాస్తు మాట్లాడారు సరే మాట దానికోసానికి మనం ఇప్పుడు ఎందుకు పోదాం రేపు కార్యాచరణ కార్యక్రమం పెట్టుకోర్రి అందరు ఇది అవసరం ఇది కూడా ఎందుకంటే పబ్లిక్ కూడా తెలవాలి మీరు అందరూ కార్మికులు అందరూ రండి అందరు కూడా పెద్ద ఎత్తున వెళ్దాం వెళ్ళి మనం భిక్షాటం చేద్దాం వాళ్ళకి మా మీద దయ వాళ్ళకు చూపిస్తారు వాళ్ళందరికీ కూడా తెలిసిపోతే అందరికీ కూడా రేపు కార్యక్రమం పెట్టుకోండి అందరు ఏదో ఫోన్ చేయండి మీరు మీరు ఫోన్ చేస్తే తప్పదు అందరి నాయకులు ఫోన్ చేయరు ఒక్కొక్క పార్టీలో పది పది మంది ఫోన్ చేయరు చేసి అందరం వస్తాం వస్తే అందరు కూడా మీ మీద అందరు మీ బాధ పాల్పంచు అందరు వస్తారు రాలని ఎవరు ఉంటారు రిక్వెస్ట్ చేసి మా ధర్మం రిక్వెస్ట్ చేయండి చేసి అందరం వస్తే రేపు కార్యక్రమం పెట్టండి సరే రేపు రెండు వరకు సమస్య పరిష్కారం సంతోషం ఆ ముఖ్యమంత్రి కూడా మేము కూడా మా తరఫు రిక్వెస్ట్ చేస్తాం మరి బాబు జల్ది కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని అంటాం అంటూ మా తిన్నవాడితో ఇవ్వకూడదు మా మనసులో అయితే మా అంతరాత్మ అట్లా అనుకుంటున్నాం వాళ్ళు ఆలోచన వస్తుండొచ్చు జల్దీ అయిపోతే సమస్య పరిష్కారం అయిపోతుంది లేకుంటే మీ ఇంటి ఎప్పుడు ఉండే ఉంటాం మీరైతే భయపడే అవసరం లేదు భయపడేది ఉంటుందండి ఎందుకు భయపడాలి భయపడే అవసరం లేకపోతుంది ఆత్మహత్యలు చేసుకో పరిస్థితి రావద్దు ఆత్మహత్యలు చేసి పరిష్కారం అవుతుందా కావద్దు ఆత్మహత్యలు చేసుకోకుండా అట్లా ముందు సాధిద్దాం సత్య సాధించేది ఏం లేదు ముందు కొట్లాడదాం సమస్య పరిష్కారం చేద్దాం మా కాంగ్రెస్ పార్టీ మీ వెంబడి ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎన్నంటుండే మీ సమస్య పరిష్కారం అవుతామని మీ వెంబడి ఉంటుంది థ్యాంక్ యూ ఉదరులకు ఈ సమావేశానికి వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులకు నాయకు నమస్కారం అందారు ఒకటి మీకు అవగాహన కల్పించడానికి కొడుకు నాకు రాష్ట్రంలో యూనియన్లలో ఒక మూడు అధ్యక్ష పోస్టులు ఇప్పటికే ఉన్నాయి ఆ చట్టం గురించి ఒక రెండు నిమిషాలు మీ దగ్గర మాట్లాడదామని మాత్రమే నేను ఇక మీ ముందరకు వచ్చిన ఏ ముఖ్యమంత్రికి అయినా ప్రైమ్ మినిస్టర్కి అయినా కూడా కార్మిక చట్టం అంతర్దేశాలలో అన్నీ కలిసి ఏర్పాటు చేసినటువంటి చట్టం కార్మిక చట్టం అది మీకు గుర్తుంచు ఆ చట్టాన్ని మన భారతదేశ పార్లమెంటులో అనుకరణం చేసుకున్నాం అంటే ప్రపంచ దేశాలలో కూడా మనం ఒక సభ్యులుగా ఉన్నాం కార్మిక చట్టంలో కూడా మన దేశం సభ్యత్వంగా ఉంది మన దేశంలో కూడా కార్మిక సభ్యత్వం అనేటటువంటిది ఉన్నది అది ముఖ్యమంత్రి కానీ మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ చట్టంలో ఉండేటటువంటి కార్పొరేషన్లో ఉండే చట్టంలో ఉండే ఏ కార్మికుడైతే ఉన్నాడో ఆయన తీసేయడానికి ప్రైమ్ మినిస్టర్కు కూడా ఆ పవర్ లేదు అని చెప్పడానికి చాలామంది కార్మిక నాయకులకు కూడా తెలవకపోవచ్చు అందుకనే నేను వచ్చాను దాన్ని నంబర్ కానీ అవి కానీ ఆ జీవోలకు కానీ నేను మీకు కావాలంటే నా దగ్గర అన్ని బుక్ ఉంటుంది ఆ బుక్ కూడా మీకు సప్లై చేయడానికి నేను సిద్ధమే ఇంకొకటి కూడా ఈ ముఖ్యమంత్రి కూడా కార్మిక కేంద్ర మంత్రిగా చేసిండే ఈయన తెలవక కాదు రాష్ట్రంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు అంతకంటే ముందు కేంద్రంలో ఈయన కార్మిక మంత్రి చేసిండు తర్వాత మన దగ్గర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా చేసిండు ఈయనకి ఈ చట్టాల గురించి బాగా తెలుసు తెలియదు అనేది వచ్చిన ఉంటుంది కాదు ఆయన ఇప్పుడు ఐటీతో మైండ్ గేమ్ ఏమిటంటే వీళ్ళని భయపెట్టిస్తే ఎంతవరకు జీలిపోతారు దాని ద్వారా నాకు ఇంకో కొత్తగా ఈ సంఘాలన్నింటి నేను నిర్వీర్యం చేసి కొత్త పరిపాలనకు నాంది పలుకుదామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అది ఆయన తరం కాదు ఆయనకు కాదు జయలలితనే మీకు ఉదాహరణ మీకు ఆల్రెడీ తెలిసింది అట్లా కాదు మన వెస్ట్ బెంగాల్లో ఇంకా రెండు మూడు జరిగినాయి అదే రకంగా మన కేరళలో కూడా జరిగినాయి అప్పుడు కూడా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూడా ట్రై చేశారు అవన్నీ కావు ఎలాంటి భయం మీకు అక్కర్లేదు మీ ఉద్యోగ భద్రత మాత్రం ఉంటుంది మీరు అడిగినటువంటి దాంట్లో పట్టుబిడుపులు అనేటటువంటి దాంట్లో ఉండడం మాత్రం మీ నాయకులకు అవసరం అది వాళ్ళు కూడా దాంట్లో నిన్న నుంచి చూస్తే తప్పకుండా పట్టుబిడుపులకు మేము కూడా తయారున్నాం అనేటటువంటి మాటలు రావడం అది సమంజసం అటువంటి భావన రావాలి కూడా ఇంకొకటి కూడా మీరు ఏదైతే తీసుకున్నారో దాంట్లో తీసుకున్నటువంటి కొంతమంది ఏమంటున్నారంటే ఆర్థికమైనటువంటి పరమైనటువంటి మేమేమీ అడుగుతలేము అని కానీ ఆర్థిక పరమైనటువంటి కూడా మీరు అడగాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆర్థిక పరిస్థితులు రేపు ఎట్లా నడుస్తుంది కార్పొరేషన్ కార్పొరేషన్ చట్టం వేరు కార్మిక చట్టం వేరు కార్పొరేషన్లకు వచ్చేటటువంటి విధానం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా గ్రాంట్లు ఇవ్వాలి కదా కార్పొరేషన్కు 16% ఒకటి 18% ఒకటి అవి ఇవ్వాల్సింది ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికి పోతాయి కేంద్రంలో ఈ చట్టం తెచ్చిందే మీకు పైసలు ఇవ్వడానికి ఆ చట్టం 31% ఏదైతే ఉందని మీకు చెప్తున్నారో ఎందుకు తెచ్చారు ఆ చట్టం గురించి మీకు తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి వాటా డబ్బులు ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చినాయి పన్నుల ద్వారా వచ్చేటటువంటి వాటిని వాటాగా 46 కార్పొరేషన్లకు పంచుతారు అవి ఇవన్నీ మీకు సరే అవగాహన ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాట్లాడితే ఇంకా చట్టాల గురించి మీకు చెప్పడం అంటే నేను ఎప్పుడన్నా ఒక షోర్ వచ్చి ఇంకా మరి ఎట్లుంటుందో తెలియదు ఇంకో 10 రోజుల దాకా మీరు పోతుండొచ్చు అనుకుంటున్నాం మేమైతే ఇది మేలే ఇంకో 10 రోజుల వరకు మీరు పోతారు అంటే నా అనుభవంలో చెప్తున్నాను ఈ రోజు ఏదైతే డెడ్ లైన్ ఇచ్చిండో ఆ డెడ్ లైన్కు మీరు ఎవరు చేరరు ఆయన మళ్ళా ఒక 4-5 రోజులు డెడ్ లైన్ ఇస్తారు
ఆయన ఆ డెడ్ లైన్ లోపల ఏదైతే మీరు అని అనుకుంటున్నారో అంతవరకు కూడా నాయకులకు మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నాయకులు కూడా ఒక రెండు మూడు కొత్త చేసేది ఉంటాయి. కేంద్ర కార్మిక శాఖలో మీకున్నటువంటి యూనియన్ ట్రేడర్ యూనియన్ వాళ్ళని ఒకరిని దాన్ని మీరు నిన్నమున్న పట్టుకుని వచ్చి బహిరంగ సభ పెట్టాల్సింది రాష్ట్రంలో. అదే రకంగా మహారాష్ట్రలో ఒక ఉద్భవన మహారాష్ట్ర సెక్రటరీ ఉన్నాడు, ఆయనను ఒక ఆయనను మన మీటింగ్లో ఇన్వాల్వ్ చేయాల్సింది ఉండే మొన్న. మరి రాష్ట్ర నాయకులు చేయలేదు అది, సరే వాళ్ళకి అనుభవమా లేదా అది నాకు తెలియదు. కానీ అటువంటి కేంద్ర రాష్ట్ర ఈ కార్మిక నాయకులను కనుక మీరు అక్కడ మాట్లాడిచ్చుంటే ఈ చట్టాల గురించి చంద్రశేఖర్ కాదు మిగతా నాయకులు ఒకరిద్దరు ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజీనామా చేసేది ఉంటే ఆ ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఉన్నారు. ఇది ఆయనకు మొత్తం పోయే కాలానికి నాంది ఆయనే ఆయన తెచ్చుకున్నది మిగతా వస్తుంది అది ఆయన కూడా తెలుసు అనుకుంటున్నా నేనే దానికి సరే మిగతా నేనేమైనా ఎక్కువ మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నిజంగా తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలు పాల్గొంటాయి, అందరు పాల్గొంటే ముఖ్యమంత్రి అయినోడు మీ సమస్యలను బీదోళ్ళు అయినప్పటికీ ఒక 32 రోజులు 31 రోజులు దాటిపోయి కొనసాగుతున్నదంటే 32వ రోజు సమ్మె సందర్భంగా దీనికి ఒక సంఘీభావం తెలవడానికి వచ్చేసిన మా సీనియర్ నాయకుడు మేము పివి నరసారావు అంటాం, మాజీ మండల అధ్యక్షులు నరసింహన్న గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి అన్నగారు, మా కోఆప్షన్ మండల్ కోఆప్షన్ మెంబర్ మాజీ సర్పంచ్ ఎర్రావల్లి జాఫర్ గారు, మా రత్నారెడ్డి గారు సోదరుడు వెళ్ళిపోయినట్టున్నాడు మరి యూనియన్ ప్రెసిడెంట్ గారు, డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరిమండలు, మరి ఏదైతే వర్కర్స్ డిపోలో చేస్తారో వారందరికీ, సూపర్వైజర్లు, ఇంకా సంఘీభావం తెలపడానికి వచ్చేసిన సోదరులందరికీ, మెకానిక్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం కష్టపడి 32వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి డెడ్లైన్ ఉంది, పొద్దుగాల నుంచి మధ్యాహ్నం నుంచి మరి మధ్యరాత్రి వరకు వెళ్ళిపోయింది ఆయన. మధ్యరాత్రి నుంచి మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళా ఉదయం వస్తుంది. అయితే మధ్యరాత్రి ఏం చేసిందంటే ఈ గందరగోళం సృష్టిద్దాం, పోలీసులను పంపిద్దాం, ఏమైనా పైసలు ఆశ చూద్దాం, ఎట్లన్నా చేసి నా పందెం నెగ్గాలి. మరి పేదలు మాత్రం అట్లనే మగ్గిపోవాలి అని ఆ విలమదొర ఒక అహంకారం. అయితే ఈరోజు 32వ రోజు మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకటే కాదు, మనందరినీ కూడా ఒక కన్ను పెట్టాలి, లేకుంటే ఎవరికో నష్టం కాదు మనకే నష్టం అవుతుంది, ఎవరికో నష్టం కాదు. మరి ఆయన చేస్తున్నటువంటి పందెం ఆయన నెగ్గినట్లయితుంది, మనం నెగ్గినట్ల కాదు, ఆయన చెప్పినట్ల వినవలసి వస్తుంది. కాబట్టి మనము ఎక్కువసేపు 3కి వస్తుంది, పొద్దుగాల ఏం తిన్నారో పాపం. అయితే మనం రోజు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం, ఈరోజు ఒక్కరోజు జాగ్రత్తగా మనది మిగులు బడ్జెట్ ఇంకా చాలా చెప్తే చాలా చాలా ఉన్నారు. చాలా మంది సోదరులు మా జాఫర్ గారు కూడా బాగా చెప్పిండు, మా సుధాకర్ రెడ్డి కూడా బాగా చెప్పిండు, చెప్పిన వాళ్ళు అందరు కూడా కమ్మారెడ్డి అందరు కూడా అంత మంచి మరి సిపిఐ నాయకులు ఆయన కూడా బాగా చెప్పిండు సోదరులు. అయితే మీరు అధైర్య పడొద్దు, మేమందరం మీ ఎంత ఉన్నాం. ఇంకా దగ్గరికి వచ్చేసింది మా మహిళా సోదరి మనులు ఉన్నారు, పిలగానికి 9 మాసాలు మోస్తారు మోసిన తర్వాత
పిల్లరో పిల్లగాడో ఉంటాడు, ఇప్పుడు దగ్గరికి వచ్చింది. మీరు దాని గురించి చింత చేయొద్దు. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఈ దగ్గర వచ్చినాక ఎందుకు? ఆ మీదోడు ఉన్నాడు, తన్నడిగా చూస్తున్నాడు. ఇప్పుడు 32 రోజులు దాటాయి కాబట్టి ఇది విన్ చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. వీరి జుట్టు ఇప్పటిదాకా ఉంది, తర్వాత వాని చేతిలో అవుతుంది. ఆ జుట్టు కింది కంటే కింది పోవాలి, మీది కంటే మీది పోవాలి, లేకుంటే తనతో పడిపోవాలి పక్కకు. అర్థం ఉంది కాబట్టి మీరు దీన్ని అధైర్యపడకుండా మీరంతా ధైర్యంగా ఉండండి. మేమంతా అన్ని పార్టీలలో ఇవాళ ప్రజా సంఘాలలో కూడా మీ ఎంబడి ఉన్నారు, అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఇది ఆర్టీసీ ఉద్యమం ఒకటే కాదు, కార్మికుల ఉద్యమం ఒకటే కాదు, ప్రజా ఉద్యమంగా మారుతుంది రేపటి నుంచి. మరి రేపు 7వ తారీఖున మరి కోర్టు కూడా మీ ఎంబడి ఉన్నది. ఇంతమంది మరి పొట్ట మీద కొట్టదు. కోర్టు ఎందుకున్నాయి, చట్టాలు ఎందుకున్నాయి, మన కొరకు ఉన్నాయి, మనం చేసుకున్న చట్టాలు కాబట్టి. మీరు కల్లిబొల్లి మాటలు, ఈడ దొంగలున్నారు చాలా జాగ్రత్తగా, టీఆర్ఎస్ దొంగలు ఉన్నారు పక్కకే, పైసలన్నీ సంపాదించుకున్నారు ఉన్నారు. ఈరోజు ఇప్పుడు మట్టి వస్తున్నారు, పైసలు వస్తాయి. ఎవరికైనా 20,000 25,000 అరే నీ ఊరా ఏం చేస్తావు, ఒకరోజు పోవాలంటానంటే మళ్ళా గడవ నిండా పాలలో కచ్చకాయంతో పెండ వేసినట్లయితే ఆ పాలంతా ఖరాబ్ అయిపోతుంది అని అంటున్నా. ఎందుకంటే ఇట్లా 10 మందిలో ఒకరిద్దరు అట్లా పోతే అరే వికారాబాద్లో పోయినట్టుగా ఎగ్గినట్టుగా డ్యూటీ అని చెప్తారు చాలా మంది. 98 మంది పోయిన వాళ్ళకి చెప్పరు, పోయిన వాళ్ళు కానీ పోయినట్ట కదా, ఇద్దరు పోయినట్ట కదా అని అంటారు. కాబట్టి జాగ్రత్తగా మీ కొరకే, మీ కొరకే చెప్తున్నాం, మా కొరకు కాదు, మేమున్నాం మీ కొరకు. మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీ సేవలో ఉంటాం, పాలు పంచుకుంటాం. ఇంకా నేను ఒక మాట చెప్పిన, మనము అది అయితేనే కాదని కాదు, కానీ అయితేది కూడా రేపు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పొద్దున మనము ఎక్కడైనా డొనేషన్ అడుగుదామంటే కూడా కొంచెం జరిసే పోయి మళ్ళా ఎల్లుండి కూడా పోవచ్చు. రేపు పెళ్ళిళ్ళు ఉన్నాయి 6వ తారీఖు నాడు కాబట్టి మనం జరిసే పోయి కొంచెం ఒక కేరీ జరిగితే మళ్ళా 2వ రోజు కూడా అట్లా తిరగచ్చు. మరి దాన్ని ప్లాన్ చేసి మీరు చెప్తే తొందరగా మేము అక్కడ వచ్చి దానిలో అటెండ్ అయ్యి మళ్ళీ మేము మ్యారేజ్ పోతాం, లేకుంటే మళ్ళా ఒకరోజు పెడతామా. మీరు ఏదైనా మాకు ఫోన్లో చెప్పండి. జేఏసీ ప్రోగ్రామ్ ఇచ్చిందట, కుటుంబ సభ్యులతోని నిరాహార దీక్ష డిపో దగ్గర చేయడం. మేము అందరం కూడా వస్తాం, వచ్చి మళ్ళీ మ్యారేజ్కి వెళ్తాం. మేము మీరు మాత్రం అధైర్యపడవద్దు. మేము చెప్పింది ఒకటే మాట, జాగ్రత్తగా వినాలి అందరూ. మనకి ఎవ్వరు ఏం చేయరు, మనది హక్కు, మనం గల్లబట్టి మనం సాధించుకోవాలి. మనకి ఇయ్యరు, తల్లికైనా పాలు పిల్లగాడు ఏడుస్తేనే తల్లి పాలిస్తారు మీకు తెలుసు కదా, లేకుంటే ఏడవకుండా పిల్లగాడికి పాలు ఇస్తామని ఇయ్యరు తల్లి. మనం ఇప్పుడు ఏడుస్తున్నా మనకు పాలు ఇవ్వాలి కంపల్సరీ కాబట్టి అది ఎక్కడ పోదు. మరి సమయం చాలా కాలాతీతం అయింది కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సార్.